గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, ఆ ఎనర్జీ తెలుస్తుంది. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. మా త్రినాథరావు గారు, మీలో ఇంత టాలెంట్, డ్యాన్స్ వేసేస్తున్నారేంటి సార్? అసలు నిజంగా చాలా ఎనర్జీ. అంటే సార్, రవితేజ్ గారి గురించి చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఇండస్ట్రీకి ఎవరైనా కొత్త డైరెక్టర్ వచ్చారంటే ఫస్ట్ నానికో శర్వకో కథ రాసుకుందామని వాళ్ళకి చెప్దామని స్టార్ట్ చేస్తారు. దాని తర్వాత కొంచెం పైకి వెళ్ళాలంటే రవితేజ్ గారు లాంటి క్యారెక్టరు, రవితేజ్ గారు లాంటి బాడీ లాంగ్వేజ్ని రాసుకుంటారు. అంత ఇన్స్పైర్ చేసిన హీరో లాస్ట్ 20 ఇయర్స్ నుంచి, ఈడియట్ సినిమా చూసిన దగ్గర నుంచి, ఇట్లు శ్రావణ సుబ్రహ్మణ్యం చూసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా స్క్రీన్ మీద అంతే ఎనర్జీ ఇస్తున్నారంటే, నిజంగా మనల్ని ఎంటర్టైన్ చేస్తున్నారంటే, అది సంవత్సరానికి 1-2 సినిమాలు చేయడం మామూలు విషయం కాదు. అలాగా ఇస్తూ స్టిల్ ఆయన ఇంత కష్టపడినా, ఇంత సెటిల్ అయినా సరే కూడా స్టిల్ ప్రతిరోజు కష్టపడుతూ ఎంత ఎంటర్టైన్ చేస్తున్నారంటే నిజంగా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నిజంగా మీరు మాకు చాలా ఇన్స్పిరేషన్ సార్. ఎందుకంటే కొంచెం లేజీగా బతికిచ్చినప్పుడు రవితేజ్ గారిని చూసి నేర్చుకోవాలనే ఒక రకమైన, మిమ్మల్ని చూస్తే భయం వేస్తుంది, అంత పని చేస్తారు మీరు. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. అట్లాగే ఈ ధమాక గురించి చెప్పాలంటే అసలు నిజంగా ఒక మామూలు డోసు లేదు. జింతక్క సాంగ్ రిలీజ్ అయిన రోజు వివేక్ గారికి చెప్పాను, అసలు చాలా బాగుంది సార్ అని. ఈ టైటిల్కి నిజంగా మీ ఎనర్జీకి శ్రీలీల తోడవటం అనేది ఈ సినిమాకి చాలా ప్లస్. ఎందుకనంటే ఒక తెలుగు అమ్మాయి అంటే మామూలుగా ఆ స్కిన్ టోన్లో అవన్నీ ఈ టోన్ల కోసం హిందీ బొంబాయి అటు వెళ్తుంటాం, కానీ యాక్చువల్గా మన తెలుగు అమ్మాయి ఇంత బాగుండి, ఇంత క్రేజ్ సంపాదించుకుంది ఇంత తక్కువ టైంలో, అలాంటిది అసలు డ్యాన్స్ చూస్తుంటే అసలు అసలు మైండ్ బ్లోయింగ్ అనమాట. ఎందుకంటే ప్రతి స్టెప్కి తన డెడికేషను, అంటే అది సిన్సియర్గా ఎఫర్ట్ పెట్టి ప్రతి ఎక్స్ప్రెషను, అంటే ఆ అమ్మాయి డ్యాన్స్ చేస్తుంటే అలా చూడాలనిపించేలాగా నిజంగా ఇవాళ మీకు, మీరు చూస్తారు సార్ ఓపెనింగ్ మామూలుగా ఉండదు. ఎందుకంటే జనాలు వెయిట్ చేస్తున్నారు ఒక మంచి ఎనర్జీ ఎంటర్టైన్మెంట్ కోసం. డెఫినెట్గా ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అట్లాగే మా విశ్వ గారు అసలు చాలా సైలెంట్గా ఉంటారు, కానీ ధమాకాలు తీస్తుంటారు ఆయన ఓ సైడ్ నుంచి. నిజంగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అని పెట్టి ఇన్ని మంచి సినిమాలు, ఎంతమందికి ఎంప్లాయ్మెంటు చేస్తున్నారంటే చాలా హ్యాపీగా ఉంది. అట్లాగే నక్కిన త్రినాథరావు గారికి, నెక్స్ట్ ప్రసన్నకి, వాళ్ళ టీము ఎప్పుడు వాళ్ళిద్దరిది ఒక కాంబినేషను, చాలా ఎనర్జీ కాంబినేషను అది స్క్రీన్ మీద కనపడుతూ ఉంటుంది. అట్లాగే భీమ్స్ మ్యూజిక్ మాత్రం అమేజింగ్, అసలు చాలా బాగా ఇచ్చాడు. అట్లాగే కాశల్ శ్యామ్ లిరిక్స్, ప్రతి ఒక్కళ్ళకి మంగ్లీ అయితే మామూలు చెప్పగల, తను పాడిన పాట సూపర్ హిట్ అయిపోవాలని ఎప్పుడు ట్రై చేస్తూ ఉంటుంది. శైలజా రెడ్డి గురించి చెప్పిన ఫస్ట్ పాట నేనే పాడించాను తన్ని, అది చెప్పమంటుంది. శైలజా రెడ్డి సినిమాకి ఒక చిన్న ఒక ఏదో యూట్యూబ్లో ఒక సాంగ్ చూసి తను పిలిచి పాడించాను. నిజంగా తన సక్సెస్ఫుల్ జర్నీ చాలా హ్యాపీగా ఉంది మంగ్లీ. ఎనీవే, ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్ మారుతి గారు, థ్యాంక్ యూ.